గత కొన్ని దశాబ్దాల్లో ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయమైన ఆలోచనతో జనాభా నియంత్రణ కోసం పనిచేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఆ కారణంగా చట్టసభలో పార్లమెంట్లో స్థానాలు తగ్గించటం అన్నది చాలా అప్రజాస్వామికము, అశాస్త్రీయం కూడా అవుతుంది. ఎందుకంటే జనాభా నియంత్రణ అన్నది చాలా అవసరమని దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. దానికోసం నిధులు, ప్రచారం, పెద్ద నాయకులు చెప్పడం, ఇదంతా అది సామాజిక అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనది. ఇప్పటికి కూడా భారతదేశం ప్రపంచ జనాభాలో ముందే ఉంది, చైనాను కూడా దాటిపోతుందేమో అనేటటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జనాభా పొందికలో ఏజ్డ్ పాపులేషను, వయోజన జనాభా కింది వాళ్ళు, సమతుల్యత, ఈ సమస్యలు కొన్ని వచ్చి ఉండొచ్చు. వాటికి ఎలాంటి పరిష్కారాలు వస్తాయో కాలం చెప్పాలి. కానీ జనాభా తగ్గింది కాబట్టి, జనాభా ఇంత ఉంటే ఇన్ని పార్లమెంట్ సీట్లు కాబట్టి, దక్షిణాదిన జనాభా లేదు కాబట్టి వీళ్ళ సీట్లు తగ్గిస్తామంటే ఇది శాస్త్రీయం కాదు, ఇది చాలా అప్రజాస్వామికం కూడా. పైగా మంచి చేసినందుకు శిక్ష వేయడం. ఇప్పుడు స్టాలిన్ కానీ తమిళనాడు ముఖ్యమంత్రి, సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో పిల్లలు ఎక్కువ కానండి అని చెప్తున్నారు. ఈ మధ్య ఆయన కొంచెం ఆ గొంతు పెంచారు కూడా. ఇప్పుడు ఇది చాలా శాస్త్రీయం అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అదేమి సరికాదు. ఇప్పటికి కూడా దేశంలో ప్రజల, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు, ఉపాధి ఇవన్నీ పెరగకుండా, జీవన ప్రమాణాలు పెరగకుండా పిల్లలను కంటే వాళ్ళకి ఏమైనా భద్రత, భరోసా కల్పిస్తారనే ప్రశ్న ఒకటి ఉంటుంది. రెండవది, ఇది పెరిగిపోతే మళ్ళీ ఎవరు భరిస్తారు? మళ్ళీ జనాభా పెరిగితే, ఇప్పటికే చైనాను దాటిపోతే కనుక భారతదేశం ఇంకా పిల్లలను కనడం అనేది పరిష్కారం అది కాదు. నిజం చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలు చేసిన మంచికి కాను వాళ్ళకి శిక్ష వేయడం చాలా చెడుపు చేస్తుంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే, కొన్ని బేస్ సీట్స్ అంటూ ఖచ్చితంగా అలాగే ఉంచాలి. దీనే కేంబ్రిడ్జ్ కాంప్రమైజ్ అంటారు, యూరోపియన్ పార్లమెంట్ సీట్లకు సంబంధించిన. అప్పుడు ఒక అవగాహనకు వచ్చారు, జనాభాను బట్టే కాదు ఇతర, అంటే ఇతర కులబద్దలు కూడా చూడాలని. జనాభాతో నిమిత్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు కొన్ని సీట్లు సమానంగా, ఆ తర్వాత జనాభా ఆధారంగా కొన్ని అదనంగాను తక్కువగాను చేయటం. కాబట్టి ఇలాంటి ఒక పరిష్కార మార్గం ఏదో కనుక్కొని అన్యాయం జరగకుండా చూడాలి. ఎందుకంటే దక్షిణ భారతంలో 18% జనాభా ఉన్నప్పటికీ జీడిపికి 35% దక్షిణ భారతం నుంచే అందుతుంది. అలాగే అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాల్లో దక్షిణ భారతం అగ్రభాగాన్ని ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఉత్తర దక్షిణాల మధ్య ఉన్న తేడాలో ఉత్తర భారతదేశానికి అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది. అన్ని విషయాల్లో అక్కడి వాళ్ళే చక్రం తిప్పుతారు అనే ఒక అభిప్రాయం, ఒక అసమతుల్యత ప్రజల్లో ఉంది. అలాంటి భావన రాజకీయ పార్టీల్లో కూడా ఉంది. అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చక్కదిద్దాల్సింది పోయి బీజేపీ ఏమో ఇది ఇంకా పెరిగింది కూడా. ఎందుకంటే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి. నిజానికి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే వరకు దక్షిణ భారతానికి ఆ విధమైన ప్రాధాన్యత లభించలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువ భాగం అదే జరుగుతుంది. భారతదేశం అంతా ఒకటే అయినప్పటికీ అన్ని ప్రాంతాల సమతుల్యత చూడాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నప్పుడు, విమర్శలు ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ సీట్లు కనుక తగ్గిస్తే ఇది దేశ సమైక్యత కూడా మేలు చేయదు. రెండవది, విధానపరంగా తప్పు అవుతుంది. మనమే చేయమని మనమే ప్రోత్సహించి, మనమే ముందుకు నడిపించి, ఇప్పుడు మనమే దానికి మళ్ళీ శిక్ష వేయడం అంటే మంచికి శిక్ష వేయకూడదు కదా. ఇప్పుడు అందుకే కొంతమంది కేంబ్రిడ్జ్ కాంప్రమైజ్, కేంబ్రిడ్జ్ పరిష్కారం అని అంటున్నారు. అట్లాంటివే ఏమైనా కొన్ని చూసి, అంటే ఒక సంఖ్య కంటే తగ్గకూడదు సీట్లు, అది కూడా ఈ జనాభా లెక్కలకు దీనికి మార్జిన్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ ఇవ్వాలి నిజానికి ఈ పనులు చేసినందుకు. లేదా క్రమంగా సీట్లు ఇలా తగ్గిపోతే, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ లేకపోతే ఇట్లాంటి చోట్ల చూస్తాం మనం, వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి సీట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి, విస్తీర్ణం ఉంటుంది, జనాభా ఉండదు. అది అదో పరిస్థితి. దక్షిణ భారతంలో ఇది మానవ కల్పితం అంటే ప్రభుత్వాలు కావాలనే ఆ విధంగా ప్రోత్సహించాయి. పైగా ఇప్పుడు కూడా రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టుగా, జనాభా పిల్లలు కానీ ఎక్కువ మందిని కానీ పెంచుకోండి జనాభాను అని చెప్తే అది కూడా
శాస్త్రీయం కాదు. ఇప్పటికి ఇంకా అలాంటి అభిప్రాయానికి శాస్త్రజ్ఞులు రాలేదు. ఇప్పుడు ఒక జపాన్ ఇంకో దాంతో మనము పోల్చలేము. కాబట్టి ఈ జనాభా తగ్గుదల వల్ల దక్షిణాది నష్టపోకుండా కేంబ్రిడ్జ్ కాంప్రమైజ్ లాంటిది ఏదన్నా చూడాల్సిన బాధ్యత విధానకర్తల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద ఉంది.